ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. మనం అరుదుగా వింటూ మనకే భయాందోళన కలిగించేటువంటివి అర్ధరాత్రి సమయంలో కుక్కలు జోరుగా అరుస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటిగా మొదలుపెట్టి వరుసగా అరుస్తాయి. పోని అక్కడెవరైనా మనుషులు తిరుగాడుతున్నారా అంటే కాదు, ఊరవతలి భాగంలో అంటే ఈ రోజుల్లో కాస్త అన్ని పట్టణాలుగానే ఏర్పడ్డాయి కనుక మనకు పెద్దగా తెలియట్లేదు, కానీ అంతకుముందు ఊరవతల కొంత దూరానికి వెళ్ళి అక్కడ అరుస్తూ ఉండేవి, లేదా మన వీధుల్లో కూడా కొన్నిసార్లు అరుస్తూ ఉంటే అలా అంటే దేదీప్యమానంగా ఒక ఓన్రు పెట్టినట్టు అరుస్తూ ఉంటే వాటిని వెళ్ళగొట్టేస్తూ ఉంటారు పెద్దలు. ఇది నిజం చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ సెన్స్కి కారణము అని మన పెద్దలు నిర్ణయించారు. దానివల్ల మన ఇంటి చుట్టుపక్కల్లో ఎక్కడైనా అవి కొంచెం అంటే ఓన్రు పెట్టినట్టుగా కుక్కలు కనుక అరిస్తే వాటిని వెంటనే నిరోధించే పనులు, వాటిని అక్కడ నుంచి వెళ్ళగొట్టే పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వెళ్ళగొట్టినంత మాత్రాన అవేవో వెళ్ళిపోయాయి అని కాదు, మనకు మనం చదువుకున్న సామాన్య శాస్త్రంలో మనం విన్నాం 20 హెడ్స్ వరకు మనిషి శబ్దాన్ని వినగలుగుతాడని, అటు పైన ఉండి 40+ వరకు కూడా ఈ యొక్క శునకాలు అనగా కుక్కలు ఆ శబ్దాలని వింటాయట. మరి ఈ శబ్దాలు వినడము కుక్కలకు ఏమిటి సంబంధము అంటే, ఏవైతే వైబ్రేషన్స్ అని చెప్తున్నామో ఈ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ను వినగలిగేటువంటి శక్తి ఈ కుక్కల్లో ఉంది అని మనకు పెద్దలు నిర్ణయించారు గనక ప్రతి ఇంటికి ఒక కుక్కను సాదుకునేటువంటి అలవాటు ఉండేది. ఈ కుక్కను సాక్కోవడం వల్ల ఏమిటయ్యా అంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు ఈ కుక్కలు ఈ విధంగా అరవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కాపలాకు కూడా ఎంతో జంతువులన్నిటిలోకెల్లా అతి విశ్వాసమైనటువంటి జంతువు ఏమిటి అయ్యా అంటే ఈ కుక్క అని చెప్తాం. అయితే ఈ కుక్కలు రాత్రిపూట అరవడంలో ప్రాచీన సంబంధమైనటువంటి రోజుల్లో ఏదైనా భూతావాహనము లేదా ప్రేతావాహనము జరిగితే గనక ఇవి కుక్కలు అరుస్తుంటాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరిగింది. అయితే భూత ప్రేత పిశాచ ఢాకిని షాకిని హాకిని కాకిని బద్ధరాక్షస అని మనకు అభూతమైనటువంటి అనగా శరీరము లేకుండా ఉండి అశరీరమైనటువంటి వాటిని మనకు పెద్దలు ఇన్ని వర్గాలుగా విభజించారు. ఇటువంటి వాటి యొక్క అశరీర ధారణ కలిగినటువంటివి తిరుగాడుతున్నప్పుడు వాటి నుండి వచ్చేటువంటి శబ్ద తరంగాలను గుర్తించగలిగేటువంటి శక్తి ఈ కుక్కల్లో ఉంటుంది అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. దానివలన కుక్కలు గనక ఒకవేళ గొంతెత్తి ఈ ఊలలు వేస్తూ నక్కల్లాగా అరుస్తున్నాయి అన్నప్పుడు మనకు ఆ ప్రాంతానికి ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. ఆ రోజుల్లో ఏదైనా నిజంగా ఇలాగే ఒక్కసారి కాకుండా ఒక్క కుక్క కాకుండా చాలా అరుస్తూ చాలా రోజులు కనుక జరుగుతుంది అంటే ఆ ఊళ్ళల్లో శాంతులు జరిపించేటువంటి వాళ్ళు గ్రామదేవతలకు కానివ్వండి, లేదా బొడ్రాయి సంబంధమైనటువంటి వాటికి కానివ్వండి, దేవాలయ సంబంధమైనటువంటి వాటిలల్లో గ్రామ శాంతులను నిర్వహించేటువంటి వాళ్ళు. దానివలన ఈ ఊర్లో ఉండేటువంటి భూతశాంతి జరిగి అంతా శుభం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ రాత్రిపూట ప్రత్యేకంగా ఈ కుక్కలు అరవడాన్ని మనము గమనించి ఈ దోష పరిహారాలు అనేటువంటివి చేసుకునేవి. దీని ద్వారా ఏదో నెగిటివ్ మెసేజ్ పంపాలని మన ఉద్దేశం కాదు. కాకపోతే ఈరోజు మనం సామాన్య శాస్త్రాన్ని అనుసరించి ఈ యొక్క 40 హెడ్స్ ప్లస్ వినగలిగేటువంటి కుక్కలు మనము 20 హెడ్స్ లోపల మాత్రమే మనం ఈ శబ్దాలను వింటాం గనక ఆ అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి కుక్కలలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆ రోజుల్లో ఉపయోగించుకొని ఆ నెగిటివ్ సెన్స్ను దూరం చేసుకోవడానికి ఆయా రకమైనటువంటి పద్ధతుల ద్వారా వాటిని దూరం చేసుకునేవాళ్ళు. మనం ఒకటే పద్ధతి ద్వారా కాదు, మన ఇంట్లో అలా ఒకవేళ కుక్కలు గనక అరుస్తున్నట్లయితే గనక మనకు ప్రత్యేకంగా మన ఇంటికి సంబంధించి అంటే ఈ సమస్య అనేటువంటిది ఒక వ్యక్తిని అనుసరించి ఒక వ్యక్తిని చూసినప్పుడు అక్కడే కూర్చొని నోరు పైకి పెట్టి ఏడ్చడం జరగవచ్చు, లేదా
ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరి సమూహాన్ని బట్టి ఇంట్లో కూర్చొని సమూహాన్ని చెప్పవచ్చును. అలాగే ఒక వీధిలో వచ్చేసి చుట్టూ తిరుగుతూ కూడా ఒక కుక్క కాకుండా 4-5 కుక్కలు అరవడం, లేదా ఒక గ్రామంలో ఉన్న కుక్కలన్నీ, అంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ యొక్క లెవెల్ను బట్టి ఆ యొక్క కుక్కల యొక్క ఈ యొక్క అంటే ఆ శబ్దాలు చేయడం అనేటువంటిది, ఆ కుక్కలు ఆ విధంగా ఒండ్రు పెట్టి అరవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం పూర్వం నుంచి కూడా. అదేదో అని కొట్టిపాడేయకుండా, అలానే మరీ భయభ్రాంతులు కాకుండా వాటికి తగినటువంటి పరిహారాలు ఆచరిస్తే మంచిదని మా అభిప్రాయం. స్వస్తి.